కృష్ణానది వరద అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. వరి సహా పసుపు, కంద వంటి వాణిజ్య పంటలు సర్వనాశనమయ్యాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పంట బీమా నిబంధనను పక్కన పెట్టి తమను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులతో ఈటీవీ ముఖాముఖి. కృష్ణానదికి వరదలు తగ్గినా ఆ నది గాయం చేసింది మాత్రం రైతులని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలను నీరు ముంచెత్తడంతో పంటలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అంతా రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంత పసుపు వేసారండి, ఎట్లా ఉంది ఇప్పుడు? నేను 4 ఎకరాలు వేసానండి, మునిగిపోయిందండి. మొత్తం ఎత్తున వచ్చి ఎకరానికి 60 దాకా అయినాయండి, కౌలు 35,000 అండి. ఈ పంట మొత్తం పొడుగుంది కదా, ఏమైనా పని చేస్తుందా? లేదా తర్వాత ఏం పని చేయదండి? అసలు ఎంత పెట్టుబడి పెట్టారండి? 120,000 దాకా అయినాయండి. ఇప్పటికే పిండి వేసేసాము, పైపాట్లు అయిపోయి కౌలు కట్టేవన్నీ అయిపోయినాయి. మీరు 2 ఎకరాలు చేశారండి పసుపు? 1 ఎకరం పసుపు వేసాము, పసుపు వేస్తే మునిగిపోయింది, చిరికేసాము, ఊరేసాము, మొత్తం నాశనం. రాసుకెళ్లారా ఎవరన్నా పంట పోయిందని వచ్చి అధికారులు? రాసుకెళ్లారు. ఇప్పుడు ఎంత నష్టం వచ్చి ఉంటుంది మీకు? 1.5 లక్షలు. మీరు ఎంత వేసారండి పసుపు? ఇప్పుడు ఎంత నష్టం వచ్చి ఉంటుంది? నేను 1 ఎకరం వేసాను, 10 రూపాయలు పెట్టుబడి అయిపోయింది, పాడైపోయింది, ఎట్లా అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నాయి ఇట్లాగే చాలా నీళ్లు ఈ రకంగా పడిపోయింది? ఇదంతా వరద ఒడి ఒడినసేపటికి పడిపోయింది. ఈ నెలకే సైడ్ పిలకలు వచ్చాయి, పెట్టుబడి అంతా అయిపోయింది, ఈ పనికి రాదు. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? ఇప్పుడు పసుపు రైతులది ఇంకా ఇది చేసేదేమి లేదు. గవర్నమెంట్ ఏదన్నా ఆదుకుంటే మాకు ఉపయోగం. మరి మనం చేసేదేమి లేదు, మాకు దారి లేదు. రైతులు కవులు తీయమంటే కవులు తీరు. ఏదన్నా ఏదైనా పైరేసుకున్నా కవులు కట్టాల్సిందే. బయట అప్పులు తెచ్చి అవి తెచ్చి ఇది తెచ్చి పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే మేము ఏదన్నా కొద్దిలో కొద్ది అది మళ్ళీ వ్యవసాయానికి మళ్ళీ పెట్టుకోగలిగే ఇది ఉంటుంది మాకు, లేకపోతే లేదు సార్. ఏ పంట వేసారండి, ఎట్లా ఉంది ఇప్పుడు? కంద పంట వేసామండి. ఇది ప్రస్తుతం ఒక 90 రోజులు దశలో ఉంది. ఈ టైంలో ఈ వరద రావటం మనకి ఇబ్బందికరంగా, పంట ఎందుకు పనికి రాకుండా పాడైపోయింది. దీనికి విత్తనం కాస్ట్ కానీ కౌలు కానీ ఖర్చులతో ఏదైనా కానీ 3,50,000 ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది కందకి. మంచి టైంలో మనకి వరద వలన ఇబ్బంది పెడిపోతుంది. మొక్కలన్నీ మాడిపోయినట్టు ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ ఏమి తిరిగి బతికే అవకాశం లేదా? అసలు ఏం బతకవండి, మొదలు కూడా కుళ్ళిపోయింది. చూడండి కనపడుతుంది మనకి, ఏమీ పనికిరాదండి. ఇది ఎకరానికి వచ్చి 3 నుంచి 3.5 లక్షల ఖర్చు అయ్యింది. రైతు బాగా సంక్షోభంలోకి కూరుకుపోయాడు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ అందించి రైతుని ఆదుకుంటే తప్పితే రైతు బతికే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమాకి సంబంధించి గతంలో ఏదైతే ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సిందో చెల్లించలేదు. దీనివల్ల చాలామంది రైతులు ఈ డబ్బులు అనేవి కొంత కోల్పోతున్నారు అని ఇటీవల కేంద్ర మంత్రి ప్రకటించారు. దీని ప్రకారం చూసుకుంటే చాలామంది రైతులకి ఈ నష్టపరిహారం అనేది అందే పరిస్థితి కనబడతల్లా. ఏంటి మరి పరిస్థితి? దీనికల్లా ఒకటే అండి. ఇప్పుడు మా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏంటంటే సర్వే నెంబర్ ఆధారంగా ఇన్సూరెన్స్ కట్టాలండి. ఎందుకంటే ఎప్పుడు ఏ పైరు ఉంటుందో, ఏ పైరు వేసి ఈ క్రాప్ చేసి అయ్యేస్తే సమయానికి ముందుగా వరద వచ్చిందండి. అదే కనుక ఈ క్రాప్ అంతా అయిపోయి ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వరద వచ్చినట్టే రైతుకు ఉపయోగం ఉండేది. కానీ ఇది ముందు ఈ క్రాప్ అయినా ఇంకా అవ్వలేదు, అయిపోయే స్టేజీలో వరద వచ్చిందండి. కాబట్టి దీనివల్ల నా ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయేది రైతులు. కాబట్టి ఏంటంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో సర్వే నెంబర్ ఆధారంగా ఇన్సూరెన్స్ కట్టినట్లయితే నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా కానీ సర్వే నెంబర్ ఆధారంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. ఈ వరద అనేది ఎన్ని రోజులు ఉందండి? 7 రోజుల నుంచి ఉందండి. రైతే రాజు అంటాం. రైతే ఇవాళ కూలివాడు అయిపోయాడు. రైతు ఎందుకు పనికి రాకుండా అయిపోయారు? ఈ గవర్నమెంట్ల వల్లనే తప్పు వచ్చేసింది. గవర్నమెంట్ మెయిన్ వాళ్ళు కనీసం వాళ్ళ లాభాలు, వాళ్ళ సొంతాలు, వాళ్ళ వ్యవహారాలు తప్పితే రైతును పట్టించుకునేవాళ్ళు లేడు. ప్రస్తుతం రైతు సంఘాల నేతలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కేంద్ర బృందం పర్యటించింది, ఏం చెప్పారండి వాళ్ళకి? మేము విన్నవించింది ఏంటంటే కృష్ణా జిల్లాలో మొత్తం రకరకాల పంటలు పండిస్తే రైతులు కీలకంగా ఉన్నారు. అందుకే కౌలు రైతులు ప్రధానమైన భూమికి పోషిస్తూ ఉన్నారు. కంద, పసుపు, అరటి, వరి, అదేవిధంగా ఇతర చెరుకు లాంటి కమర్షియల్ పంటలు, ఆహార పంటలు, వాణిజ్య పంటలు, కూరగాయల పంటలు కూడా పండిస్తున్నట్టు రైతులు ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు బుడమేరు కానీ కృష్ణానది వల్ల కూడా తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికే ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. అదే కంద, పసుపుకు అయితే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మేము అడిగిన మొట్టమొదటి అంశము సర్వే నెంబర్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆహార పంటలకైతే 50,000, వాణిజ్య పంటలకైతే 1,00,000 రూపాయలు, ఉద్యానవన పంటలకైతే 75,000 రూపాయల చొప్పున కాంపెన్సేషన్ చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరాం. రెండోది, ఈ ఖరీఫ్ సీజన్లోనే తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాఫీ చేయాలని అడుగుతున్నాం.
రీషెడ్యూల్ చేయడం కాదు, రీషెడ్యూల్ అంటే మళ్ళీ తిరిగి కట్టాల్సి వచ్చింది. మూడోది, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఉంటే రుణం ఇస్తారు, కానీ రుణం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కౌలు రైతులకి ప్రత్యేకంగా ఆర్థిక సహకారాన్ని ఈ ప్రభుత్వం అందించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశాం. మూడోది, ఇప్పటికే ఈ క్రాప్ బుకింగ్ అయింది, పంటల బీమా పథకం ఈ సంవత్సరం వర్తించిందో లేదో ప్రభుత్వం ఇంతవరకు డిక్లేర్ చేయలేదు కాబట్టి మానవతా దృక్పథంతో రైతుల యొక్క సమస్యలను పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ చేసినా చేయకపోయినా నష్టపోయిన పంటలన్నింటినీ బీమా చేసినట్టుగా భావించి పరిహారాన్ని రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి వినించడం జరిగింది. అంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారు, మేము పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పరిగణలో తీసుకుని భవిష్యత్తులో ప్రభుత్వం న్యాయం చేసే వరకు కూడా మేము వివిధ రూపాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం మా సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మొత్తంగా ఈ కృష్ణానదికి వచ్చిన వరదలు రైతుల్ని కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.